ఏమిటి గోవిందరాజు, బిఏ పాస్? నీ వాళ్ళకం చూస్తుంటే ఫెయిల్ అయిన చూద్దాం. ఏం లేదురా, ఫాస్ట్ చూకి వచ్చాను అంతే. అరే నిన్ను చూస్తే అలా లేదురా, గజ్జి పట్టిన పిచ్చి కుక్క కరిచిన వాళ్ళ ఉన్నాం. అది కాదురా, అక్కడికి వెళ్ళగానే అమ్మాయిలు మీదపడి ఒకటే రచ్చ రచ్చ చేశారా. డిగు 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 డిగు, నువ్వు ఎంత మిక వేసుకుంటే మాత్రం వెన్నెల కిషోర్ మహేష్ బాబు లేడు. అరే సాయిబాబా వేషం వేస్తే నాగార్జున కూడా చిరిగిపోయిన బట్టలు వేసుకోవచ్చిందేరా, అది విధి రాత. ఏరా నువ్వు వేసింది సాయిబాబా వేషం కాదు, రోమియో వేషం. అయినారే ఇంతకు ముందు అమ్మాయి కోసం వెళ్ళావు కదరా, ఏమైందిరా? మైండ్ బ్లోయింగ్ రా, ఆ అమ్మాయిని చూడగానే నాకు టాప్ ఫ్లోర్లో గంట మోగింది, ఫస్ట్ ఫ్లోర్లో దడ మొదలైందిరా. అవునరా, నాకు కూడా ఈ మధ్య అమ్మాయిలను చూడగానే లోపల నుంచి నీ గొడవ నీది, రేపు మాత్రం ఖచ్చితంగా ఒక్క అమ్మాయికైనా ఐలవ్ చెప్పి తీరుతాను చూస్తూ. ఏ కమ్య, పాపం వీడికి హైదరాబాద్ అమ్మాయిల గురించి తెలియదు అనుకుంటా. అరే ఈ రోజుతో అయిపోలేదురా, ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రోకడైల్ ఫెస్టివల్, అంటే ముందుంది ముసల పండుగ. వదినా, మీ అబ్బాయి పట్నం అమ్మాయిని చేసుకుని వస్తాన్నాడు కదా, ఏమైంది? ఆ పనిలోనే ఉన్నాడు వదినా, పెళ్ళంటే ఏడు తరాలు చూడాలంటారు కదా. నిజమేనమ్మా, లేకపోతే నా బతుకులోనే ఉంది. మా అబ్బాయిని ఇంటికి వెలుగునిచ్చే కోడలిని తేరా అంటే కొంపంటిచ్చే కొరివింది తెచ్చాడు. అందుకే మా వాడు జాగ్రత్తగా వెతుకుతున్నాడు. మీ అందరికీ తెలియదు గాని వాడు చాలా తెలివేనివాడు. చూడురే, మనం చేసే దందాలని జనాలు తెలియకూడదురా, సైలెంట్ గా చేసి అద్దేసుకోవాలా, ఎప్పుడు బాగుపడతారా? అవునన్నా, అలా బాగా అయిపో. అన్న వదిన వస్తుంది. రే లక్ష్మి, పోనేసం ఆగా నీతో మాట్లాడిపోనుందా? ఒరే పంతులు, మంచి ముహూర్తం పెట్టరా, పొర చేత్తో కొడితే పునర్జన్మ ఉండకూడదు దీనికి. అయ్యా ఆగండయ్యా, యమగండం వస్తుంది, అప్పుడు కొడితే బేసిక్గా వర్కౌట్ అవుద్ది. అప్పుడు ఎప్పుడో సంవత్సరంలో ఇచ్చేస్తానన్నా ఊరుకున్నాం, ఆ తర్వాత 6 నెలలు అన్నాం పోన్లే కదా అనుకున్నాం, ఇప్పుడు మళ్ళీ 3 నెలలు అన్నాం. అన్న రేపు ఇచ్చేస్తానన్నా. నేనేమన్నా రాజమౌళి సినిమా ప్రొడ్యూసర్నామ్మా, సంవత్సరాలు సంవత్సరాలు వెయిట్ చేస్తానకి ఎప్పుడు ఇస్తావు? పాపం అతనికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, నువ్వు ఇలా నడి రోడ్డు పైన గొడవ చేయడం ధర్మం కాదు మావయ్య. రే అప్పు తీసుకున్న మగాడు మాట తప్పినా, పెళ్లికా నారద నెల తప్పినా అసహ్యం ఉంటది, ఇచ్చేత కదా. ఇచ్చేతానన్నా, మెల్లగా చెప్తే ఎవడ ఎండ లక్ష్మి, నువ్వు చూడు ఎంటున్నాను కదా అని మన పెళ్లి వాయిదాల మీద వాయిదాలు వేసి మీ ఇంటి చుట్టూ తిప్పుకుంటున్నావు. పర్లేదు లక్కే, మాట తప్పితే ఏం జరుగుద్దో నీకు ఈ పాటికి అర్థమే ఉంటది, తాపీగా ఆలోచించు, వచ్చే నెలలో మన పెళ్ళి. బానే చేసావురా, థ్యాంక్స్ అన్న. నువ్వు సినిమాలు యాక్ట్ చేస్తే నీ నటనకి నందు వచ్చేద్ది. అన్న వదినకి ఇదంతా అర్థమై ఉంటుందా? పెచ్చోడా, అది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ రా, పాస్వర్డ్ తెలితే ఫేస్బుక్ మొత్తం చదివేస్తుంది. హలో హలో, నేను గోవిందండి, పొద్దునుంచి వెయిట్ చేస్తున్నానండి, మీరు ఇంకా రాలేదేంటండి? ఏ భీమవరం తెలివితేటలు చూపిస్తున్నావా? నీకోసం ఇప్పటి వరకు ఎదురు చూసి ఇప్పుడే ఇంటికి వచ్చాను. అంటే నిన్న కూడా మీరు సాయంత్రం వచ్చారని, ఈ రోజు కూడా అదే టైంకి వస్తానని ఊహించి లేట్ గా వచ్చావు. సారీ అండి, తిట్టకండి ప్లీజ్. నీ సారీలు మోసుకెళ్ళడానికి ఇక్కడ లారీలు లేవు, ఈ రోజుకి రావడం కుదరదు, రేపే కలిసేది. అదేంటే, ఈరోజు మనం పార్క్కి వెళ్ళలేదు కదా? లేదు. మరి అతనితో అలా చెప్పావేం? ఈ కోన్ కిస్కా గొట్టం గడికి కొలెస్ట్రాల్ ఎక్కువ. ఏది మామ, ట్రెస్ ఫీల్ అవుతావా? మరి టెన్షనా? మరి డిప్రెషనా? అబ్బో, అరే నేను మన ఊర్లో ఆడాలు కొట్టే ఫీల్ అవ్వలే, ఈ క్షణం ఫీల్ అవుతున్నా. ఒక మొగోడి పోయి ఉండి సాటి మొగాడిని కొడతావా? నోరు ముయ్యకపోతే చంపేస్తాను. ఇంతకేంట్రా, పెద్ద సైకాలజిస్ట్ రేంజ్ లో డైలాగ్ చెప్తున్నావు, స్ట్రెస్ టెన్షన్ డిప్రెషన్. ఓ అదా, దాని అర్థం ఏంట్రా? స్ట్రెస్ మీన్స్ ఎదవ లాంగ్వేజ్ ఉపయోగించు మన భీమవరం భాషలో. ఎప్పు ఏం లేదు మామ, పెళ్ళాన్ని కడుపు రావడం స్ట్రెస్, గర్ల్ ఫ్రెండ్ కడుపు రావడం టెన్షన్. మరి డిప్రెషన్? వీళ్ళిద్దరికి కడుపు రాకపోవడం, ఆ అమ్మాయి కావాలా నేను కావాలా? ఇద్దరు కావాలి.
ఆశ దోశ అప్పడం వల్ల అవ్వ కావాలా అనుష్క కావాలంటే కుదరదు. ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరిని కోలుకోవాలి. ఆయన మామ నేను ఒక్కసారి కొట్టించినందుకు అమ్మాయి ఎంబడి పడ్డావు. ఆ అమ్మాయి రోజు కొట్టిస్తుంది కానీ అమ్మాయిని వదిలేవే. చచ్చా ఇందులో లక్కి తప్పేం లేదురా. ఆమె మరీ అందంగా ఉన్నందుకేమో ఆమె మాటలన్నీ నాకు సాహసం వినిపిస్తాయి, అందుకే తప్పులు చేస్తుంటా. నిజమేరా మామ, చాలా మంది ఆడపిల్లలు చిక్కుపోయిన నక్కలాగా బెరిసిన తొక్కల్లా ఉంటారు, కానీ అమ్మాయి గుండ్రంగా సొట్ట బుక్కలతో చాలా అందంగా ఉందిరా. తప్పురా అలా నాకు కొంపదీసి అమ్మాయిని ప్రేమిస్తావా? లక్కీ ఆకాశంలో చందమామ లాంటిదిరా, నేనేమో సముద్రంలో కెరటం లాంటి. ఎంత దగ్గరనా ఆమెను అందుకోలేనురా. ఆకాశం సముద్రం కెరటం అంటే నువ్వు ఖచ్చితంగా అమ్మాయిని లవ్ చేస్తున్నావు. నిజంగానా? ఎస్ నిజంగా. నేను నీకు దేవుడురా. ఆ దేవుడికి ఇచ్చినట్టు నాకు కూడా ఫలం పుష్పం తోయం ఇచ్చిన అనుకో, నీకు ఉచిత సలహాలు ఇస్తాను నేను. ఫలము పుష్పము తోయం అంటే ఏంట్రా? ఫలం అంటే చికెన్, పుష్పం అంటే మల్లెపూలు, తోయం అంటే నీదే కదరా. మేడం మీ కొరియర్, మీ కొరియర్ వచ్చింది మేడం. నాకు బొకే ఎవరు పంపుంటారే? కాంగ్రాట్స్, మీరు లైఫ్ లాటరీలో బంపర్ బహుమతి గెలుచుకున్నారు. మీ బహుమతి విజిటర్స్ రూమ్ లో ఉంది, చూసుకోండి. ఏంటే కొంపతీసి, నైజీరియన్ లాటరీ కానీ తగిలిందా ఏంటి? పద వెళ్ళి చూద్దాం. ఏం లేదు, నేనేదో ప్రైజ్ గెలిచానంట, అది ఎక్కడ అని చూస్తున్నా. పిచ్చిదానా, నీలో ఈ అమాయకత్వమే నాకు నచ్చుతుంది. ఇంకా అర్థం కాలేదా? నువ్వు నా మనసు గెలుచుకున్నావు. వాట్? ఏమే, ఈ బబుల్ గమ్ గాడు నీకేదో బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నాడు. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఈ రోజు నేను అదృష్టం కుక్క తరిమినట్టు తరుముతుంది. సిటీలో కొన్ని లక్షల మంది అమ్మాయిలు ఉన్నారు తెలుసా, అయినా నా మనసు నీ మనసునే కోరుకుంటుంది. లక్కీ, నువ్వు ఎంత లక్కీ తెలుసా? ఎందుకు? ఎందుకంటే ప్రేమంట. అయితే ఆ కోరిక అక్కడితో ఆపేయమంట. నువ్వు జులైవని మాకు తెలుసంట, కానీ నీ లవ్ అట నాతో కాదంట. నువ్వు నా అందానికి తెలివికి సరిపోరు అనుకుంటున్నావు కదా, సందేహపడదు. నువ్వు పర్ఫెక్ట్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకుందాం రా. నా కోసం అంత త్యాగం అక్కర్లేదు, నన్ను సోలోగా వదిలేవయ్యా. అయ్యా కాదు, ఆర్యా, ఫీల్ మై లవ్. నువ్వు అంటే ఎవరినైనా ఢీ కొట్టి ప్రేమంటే ఇదేరా అని చూపిస్తా. ఏరా, మీ ఇంట్లో అర్థం లేదా? ఎల్లి ఓసారి మామ్ చూసుకో. నీ బాధ నాకు అర్థమైంది. ఇంతటి అందగాడు నిన్ను ప్రేమించేటేదని ఫీల్ అవుతున్నావు కదా. ఐ డోంట్ లవ్ ఫ్రెండ్ క్యారెక్టర్స్. యా, ఈ జన్మ లక్కీకి అంకితం. నువ్వు వచ్చే జన్మలో గలవు, ఆలోచిద్దాం. ఒరేయ్, నన్ను వదలవే, ఈ చంపేసి జైలు వెళ్ళిపోతాను. వెళ్ళవయ్యా, ఇంకెవరైనా చూసుకో. పోరా. ఏమయ్యా తిక్క డైరెక్టర్, ప్రేమించకపోతే చంపేస్తారా? అరే ఎక్కడైనా హీరోని హీరోయిన్ ప్రేమించాలి, కానీ హీరోయిన్ ఫ్రెండ్ ప్రేమించడం ఏంటి? అరే ఇంత నీ హీరోయిన్ ఏమన్నారా? హీరోయిన్ నువ్వు అన్నదిరా, తన ఫ్రెండ్ వేస్తాను. ఎందుకు? నా అందానికి నా స్టైల్ కి పాపం సరిపోనని ఫీల్ అవుతుందిరా. నేను పెళ్లి చేసుకుని కొత్త జీవితం ఇస్తానంటే వినదే? వినర్రా, ఈ అమ్మాయిలో మనస్ఫూర్తిగా ప్రేమించట మాట వినరు. మంచి మాటలు చెప్పి హ్యాండ్ ఇస్తారు కదా, ఒకసారి చెయ్యి. సెకండ్ ఇస్తారు కదా, వాళ్ళ మాట వింటారు. ఇగో తాయిన నాలుగు మాట చెప్తున్నా, అమ్మతో కంటే పవర్ఫుల్. ఆ అమ్మాయికి మూడు రోజులు కనిపించకు, రిజల్ట్ ఎట్లుంటుందో చూడు. రోజు కనపడితేనే ఇలా ఉంది, కనపడకపోతే నా పరిస్థితి ఏంట్రా? అరే మామ, అరే చందమామ రోజు కనిపిస్తే వాల్యూ ఉంటుందా? ఉంటుంది. మరి ఆ అమ్మాయికి మూడు రోజులు కనిపించకు, రిజల్ట్ ఎట్లుంటుందో చూడు. ఫుల్ పార్టీ కిక్కుంటాయి. మరి మూడు రోజులు అంటే తప్ప ప్రభుత్వాలకే తప్పుతుంది.